విశ్వం వాసిటివి మంత్రి అనిల్ అసమర్థత కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పరువు గంగలో కలిసింది నీటి ప్రాజెక్టుల వైఫల్యాల గురించి ఏడాది కాలంగా మొత్తుకుంటున్న ప్రభుత్వంలో చలనమేది రాష్ట్ర జలగండంగా మారిన అనిల్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన జనసేన పార్టీ నేత కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీ నెల్లూరు సిటీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు సందర్భంగా కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావజెన్ని చంద్రశేఖర్ రెడ్డి బొబ్బేపల్లి సురేష్ నాయుడు కాకు మురళి రెడ్డి షేక్ అలియా శిరీష రెడ్డి జీవన్ హేమంత్ రాయల్ సందీప్ రవి తదితరులు పాల్గొన్నారు శకావత్ గారు రాజ్యసభలో మన ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపినటువంటి తీరుని రాజ్యసభలో తెలియజేశారు ఆయన చెప్పిన విధానం ఏంది అంటే ఏదే ప్రపంచ దేశాలు ఒక ఎక్సైజ్ గా ఒక ప్రయోగాత్మకంగా ఎందుకు భారతదేశంలో డ్యాములు తెగిపినప్పుడు ప్రపంచ దేశాలంతా భారతదేశం వైపు ఎందుకు చూస్తాయి ఈ రోజు ఇంటర్నేషనల్ మీడియాలో ఏ విధమైనటువంటి కథనాలు వచ్చాయి చాలా బాధాకరమైనటువంటి దృక్పథంతో నేను ఈ రోజు రాజ్యసభలో మాట్లాడుతున్నానని చెప్పి గజేంద్ర సింగ్ షకావత్ గారు ఆయన యొక్క బాధను వ్యక్తం చేయడం జరిగింది దానికి కారణం ఏంది అంటే ఏదైతే భారతదేశంలో తీవ్రవాదులు అనేక విధాలుగా ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేల్చాలి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు దాంతో భాగంగా కూడా అనేక లక్షల మంది ప్రాణాలకి ముడిపడి ఉండేటివే ఈ యొక్క డ్యాములు గతంలో మనం అనేక వార్తలు చూసాం నాగార్జున సాగర్ తో సహా డ్యామును పేల్చేసి ఆ యొక్క వాటర్ ఫ్లడ్ వాటర్ తో అనేక ప్రాంతాలని లక్షల మందిని చంపేసేటటువంటి దానికి కూడా తీవ్రవాదులు కూరుకున్నటువంటి పరిస్థితి ఇదే విధంగా కూడా భవిష్యత్తులో డ్యాముల యొక్క పరిరక్షణలో ఈ విధంగా తీవ్రవాద చర్యలు ఉంటాయని చెప్పి ఇంటర్నేషనల్ మీడియాలో వ్యక్తం చేసిన దాన్ని బట్టి షకావత్ గారు బాధను వ్యక్తం చేస్తే ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం నేను ఇప్పుడు దాకా ఇరిగేషన్ మీద అనిల్ సార్కి హాఫ్ నాలెడ్జ్ అనుకున్నాను ఈరోజు నాకు అర్థమైంది నిల్ నాలెడ్జ్ అనేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలన ఈ యొక్క మంత్రులు ఈ యొక్క అష్ట దరిద్రమైనటువంటి పరిపాలనలో ఈ మంత్రులుగా వీళ్ళు ఉండటం ఈ మంత్రుల్లో అత్యంత వరస్ట్ శాఖ ఏదైనా ఉంది అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఒక ఇరిగేషన్ శాఖ గాటం ఏ ప్రాజెక్టు మీద అవగాహన లేనటువంటి శాఖ మాత్యులుగా అనిల్ సార్ ఉండటం ఈరోజు మనం చూసుకున్నాం గత ఏదైతే మనకు గతంలో నవంబర్ 29వ తారీఖున అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఏ విధంగా ఎత్తిన గేట్లు దిగినటువంటి పరిస్థితి ఆ రోజు మొత్తం అన్నమయ్య ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి 2020 నవంబర్ 29వ తారీఖున నవంబర్ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కనీసం ఆ గేట్లకి మరమ్మతులకి గ్రీసు పెట్టడానికి కూడా దిక్కు లేదు అంటే ఈ ప్రభుత్వానికి కేవలం వేల విందులు వినోదాలు ఆర్భాటాలతోనే ఈ యొక్క వ్యవహారాన్ని నడిపిస్తున్నారే కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంది కేవలం నవరత్నాలు ఇయటమే కాదు ఏదైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి డ్యాములు ఉంటాయో వాటి నిర్వహణ కోసం కూడా ఈ ప్రభుత్వం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో భాగంగా డబ్బులు కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పెద్ద తప్పిదం అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి చేసినటువంటి పెద్ద తప్పిదం మీరు నీతి నిజాయితీ విలువలు విశ్వసనీయత ఉంటే మీకు ఒక ప్రజల పక్షాన నిజాయితీ అనేది ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలా ఇరిగేషన్ శాఖ మంత్రి అతనికే అతనే రాజీనామా చేసుకోవాలా ఎందుకంటే ఈరోజు పించా డ్యాము గతంలో తెగిపోయింది మళ్ళా మొన్న పించా డ్యాంలో నుంచి తెగిపోయింది దాన్ని ఎంత వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారంటే అనిల్ కుమార్ సారు కేంద్ర మంత్రి షకావత్ గారు 29 రాష్ట్రాలకి మంత్రి ఆయన అధికారులు ఉంటే కనీసం 5-6 మంది అధికారులు కూడా లేనటువంటి పరిస్థితి అయ్యా అక్కడ పరిస్థితి డ్యాము ఈ విధంగా తెగిపోద్ది ముందుగానే గ్రామస్తుల్ని మేల్కోవాల్సినటువంటి బాధ్యత కూడా లేకుండా ముందరుండేటటువంటి ఏదైతే ఇసుక లారీలు ఉన్నాయో 10 టైర్ లారీలు దాదాపుగా 100 లారీలు ఒక్కొక్క లారీ బెంగళూరుకి పోతే 2.5 లక్షలు ఈ అనిల్ కుమార్ యాదవ్ సంపాదన కేవలం ఈ పెద్దిరెడ్డి సంపాదన
అన్నమయ్య ప్రాజెక్టు ముందున్నటువంటి ఇసుకని తరలిస్తే రోజుకి 2.5 కోట్ల ఆదాయం వెళ్ళకి. ఈ 2.5 కోట్ల కోసం ఆ నీళ్ళను వదలకుండా ఆ నీళ్ళని ఇంట్లోని కూడా క్యాల్కులేషన్ చేసుకునేటటువంటి నాలెడ్జ్ లేకుండా ఈఎం మంత్రులు ఏం ఇరిగేషన్ శాఖ అర్థం కావట్లేదు. ఈ రోజు మనకు అనేకమైనటువంటి కేంద్ర సంస్థలు ఉన్నాయి, సిడబ్ల్యూసీ కావచ్చు, అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలోనే ఉంది ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఎన్ని వారాల తర్వాత ఏ విధంగా వరద వస్తుంది, ఎన్ని రోజుల తర్వాత ఏ విధంగా వరద ప్రభావం ఉంటుంది, ఎన్ని రోజుల తర్వాత ఏ విధంగా ఎన్ని లక్షల క్యూసెక్ వాటర్ ప్రభావం ఉంటుందని చెప్పేసి నీటిగా డిజిటల్ మ్యాపులతో సహా వాతావరణ శాఖిస్తే కనీసం పట్టించుకోవడానికి కూడా మీకు దిక్కు లేక మీ యొక్క ప్రైవేట్ ఫంక్షన్లకు మీరు తిరగత ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వదిలేసినటువంటి పరిస్థితి గాలికి ఈరోజు మనం చూసాం. అన్నమయ్య ప్రాజెక్టు యొక్క నెగ్లిజెన్సీలో భాగంగా ఈరోజు వందల మంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. ఈ వందల మంది ప్రాణాలని ఈరోజు జగన్ రెడ్డి గారు తీసుకురాగలుగుతారా, ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ సార్ తీసుకురాగలుగుతారా, ఆ ప్రాణాలను ఎవరు తీసుకురాగలుగుతారు, ఆ పశు సంపదను ఎవరు తీసుకురాగలుగుతారు, ఆ వ్యవసాయాన్ని నష్టపోయినటువంటి రైతాంగానికి ఎవరు తీసుకురాగలుగుతారు. ఈరోజు 12 గ్రామాల నిట్ట నిలువున నీళ్ళలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. మీ అధికారిక లెక్కల ప్రకారమే ఈ యొక్క అన్నమయ్య ప్రాజెక్టు దిగిపోయిన దానికి 1800 కోట్ల రూపాయల నష్టం అన్నారు. ఇక ప్రైవేటు ఆస్తులతో కలుపుకుంటే దాదాపుగా 3000 కోట్ల రూపాయల ఆస్తి నష్టానికి కారకులైనటువంటి ఈ యొక్క అనిల్ కుమార్ యాదవ్ మీద, అదేవిధంగా జగన్ రెడ్డి మీద, ఈ ప్రభుత్వం మీద వెంటనే జుడిషియరీ ఎంక్వైరీ వేయాలి. ఖచ్చితంగా ఈ జుడిషియరీ ఎంక్వైరీలో వీళ్ళందరినీ కూడా బాధ్యులు చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంది ఇంత దౌర్భాగ్యమా?